సంధ్యారాధనకు స్వాగతం. ప్రిలరా, మనకు ఆరోగ్యం బాగులేనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు, నీ నాలుక తెరిచి చూపించమంటాడు. నాలుక తెరిచి చూపించినప్పుడు మనకు జ్వరం ఉందా లేదా, మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని నాలుకను పరీక్షించి మన శరీర ఆరోగ్యాన్ని డాక్టర్ కనుక్కుంటాడు. అలాగే ఒక మనిషి ఆత్మీయ స్థితిలో ఉన్నాడా లేదా ఆ మనిషి మాటను బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పిల్లరా, ఆ మాట వారి ఆత్మస్థితిని మనకు బయలుపరుస్తూ ఉంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూస్తే వాక్యం ఇట్లు పలుకుతూ ఉంది. నాలుక మన శరీర అవయవంలో ఉంచబడి అది అగ్ని వంటిదై పాప ప్రపంచమునకు అది మూలమై ఉన్నదంట. నాలుక విషము వంటిది అంటుంది వాక్యం తెలియజేస్తుంది. ప్రిల్లరా, మనిషి క్రూర మృగాలను సైతం సాధు చేయగలుగుతున్నాడు కానీ నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అని వాక్యం పలుకుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నరం లేని నాలుక అంటుంటారు. అంటే నాలుక ఉంది కదా అని ఏదంటే అది మనుషులు మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనించండి, దేవుడు మనిషిని చేసిన తీరుని మనం చూస్తే 2 చెవులు 1 నోరు ఆయన ఇచ్చాడు. అంటే ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అనే వాక్యం తెలియజేస్తుంది. మాట్లాడుటకు మీరు తొందర పడకుండా ఎక్కువ మీరు వినాలి అనే వాక్యం పలుకుతూ ఉంది. జీవమరణము నాలుక వశం అంటుంది. ఈ తపస్సు కాల సమయంలో ప్రిలరా, నాలుకతో మనం ఉపవాసం చేయాలి. నాలుకని మనము దేవుడికి సమర్పించకపోతే నువ్వు ఏమి చేసినా కూడా ఆత్మలో అభిషేకంలో మనము ఎదగలేం. ప్రిలరా, మాట్లాడుతున్న దానికి ఏముందిలే అని చాలాసార్లు మనుషులు అనుకుంటుంటారు కానీ మాట్లాడుతున్న ప్రతి ఒక్కదానికి ప్రభావం ఉంది. అది ఇతరులను ప్రభావం చేస్తుంది, అలాగే నీ జీవితాన్ని కూడా ప్రభావింపజేస్తుంది. కనుక మనం బహు జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రిలరా, 1 నుండి 5 అధ్యాయాల వరకు మనం చూస్తే యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల్ని శపిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, దూషిస్తున్నాడు, పాపులంటూ ఉన్నాడు, అలా మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే యెషయా ప్రవక్త దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రిలరా, ఒక దర్శనం చూశాడు. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్న దేవుణ్ణి ఆయన చూశాడు. చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మహోన్నతుడా అని చెప్పి దేవుణ్ణి చూడగానే వాక్యం ఏం పలుకుతుంది తెలుసా? యెషయా ప్రవక్త పలుకుతున్నాడు, అయ్యా, నేను అబద్ధమాడుతున్న ప్రజల మధ్య నివసిస్తున్నాను, అబద్ధమాడుతున్న పెదవులు గలవాన్ని ప్రభువా అని చెప్పి ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రిల్లరా చూడండి, ఎన్నో ఉన్నాయి కానీ యెషయా ఏం ప్రార్థిస్తున్నాడంటే, అబద్ధమాడుతున్న ప్రజల మధ్యలో ఉన్నాను, నేను కూడా అబద్ధాలు ఆడుతున్నాను ప్రభువా అంటున్నప్పుడు మండుచున్న ఒక కాకడ దేవదూత తీసుకొని వచ్చి ఎప్పుడైతే యెషయా పెదవులు కంటించిందో ప్రిలరా, ఆ పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. అప్పటి వరకు ఖండించిన యెషయా 6వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. యిర్మీయాని మనం చూస్తే యిర్మీయా నోటిని దేవుడు ముట్టి ఆయన నోటిలో తన మాటలు ఉంచాడు, అందుకనే ఆయన ప్రవక్తగా మారాడు. చూడండి, కళ్ళను ముట్టొచ్చు, చేతులను ముట్టొచ్చు, ఆయన తలను ముట్టొచ్చు, కానీ దేవుడు యిర్మీయా నోటిని ముట్టాడు. కారణం ఏమిటంటే, ఒక ప్రవక్తగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థించాలన్నా, ప్రిల్లరా ప్రవచనం చెప్పాలన్నా, దేవుని వాక్యం బోధించాలన్నా, ఇతరులని నువ్వు ఆశీర్వదించాలన్నా మనం వాడుకునేది మన నోరే ప్రిల్లరా. అందుకనే ప్రవక్తగా యిర్మీయాని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు యిర్మీయా ఏమంటున్నాడంటే, అయ్యా, నేను చిన్నవాన్నయ్యా, నేను వెళ్ళలేనయ్యా అని నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు యిర్మీయా నోటిని ముట్టి తన మాటలు యిర్మీయా నోటిలో ఉంచాడు. అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా, నీ నోటిని బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను అంటున్నాడు. ప్రియబిడ్డ, నీ నోటిని నువ్వు తెరవాలి, అడగాలి ప్రభా, యిర్మీయా నోటిని నువ్వు ముట్టావు కదా, నా నోటిని ముట్టయ్యా. యెషయా పెదవులను కాల్చావు కదా ప్రభా, నా పెదవులు కాల్చి నన్ను శుద్ధి చేయి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి ప్రిల్లరా. పద్మాసు దివిలో పునీత యోహాను ఉంటున్నప్పుడు ప్రిల్లరా, దేవుడు ఆయన నోటిని కూడా ముట్టి ఆయనకు గ్రంథవాక్యాలను తినిపించాడు. కనుకనే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాళ్ళు ప్రవక్తలుగా, అపోస్తులుగా, దేవుని శిష్యులుగా దేవుని పరిచర్యను వాళ్ళు కొనసాగించారు. ప్రియబిడ్డ, ఈ తపస్సు కాల సమయంలో నువ్వు ఉపవాసం చేస్తుంటే కేవలం అది నీ కడుపు కోసం మాత్రమే కాదు,
నీ ఉపవాసము నోటితో చేయాలి. మితముగా మాట్లాడుతూ, అవసరమైనది మాత్రమే మాట్లాడుతూ, నువ్వు మాట్లాడుతున్న ఆ పద్ధతిని కూడా నువ్వు మార్చుకుంటూ మాట్లాడుతున్నప్పుడు, అందుకే వాక్యం అంటుంది నీ నోటి మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. యశగ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, ప్రభా అలసిపోయిన వారిని ఊరడించే జ్ఞానము నాకు దయచే ప్రభా, శిష్యునికి తగిన నోరు నాకు అనుగ్రహించు ప్రభా అనే భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ప్రిలరా, శిష్యుడికి తగిన నోరు అంటే ఏంటి? కొంతమంది అంటుంటే అమ్మ వీళ్ళ నోటికి మాత్రం పడొద్దు అంటుంటారు. అంటే వారి నోరు అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో ఎప్పుడైతే నువ్వు తక్కువగా మాట్లాడడం అభ్యాసం చేస్తావో, అభ్యాసం నీ జీవిత భాగముగా అది మారుతుంది. కీర్తన గ్రంథము 141:2-3 వచనాల్లో వాక్యం ఇట్లా పలుకుతుంది. దావీదు అంటున్నాడు, అయ్యా నా నోటికి నీవు కాపు పెట్టుము, నా నోటికి నీవు కాపు పెట్టుము, నా పెదవులని నువ్వు కాపాడుమయ్యా, ఏదంటే అది నేను మాట్లాడకుండా గస్తీని నియమింపు అంటున్నాడు. గస్తీ అంటే అటు ఇటు తిరుగుతుంటారన్నమాట, ఎవరు దొంగ లోపలికి రాకుండా గస్తీ నియమింపబడుతుంది పిల్లరా. అలాగే దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభా నా నోటికి నువ్వు, నా నోటిని నువ్వు కావలి కాయము, నా పెదవులకి నువ్వు గస్తీ నియమింపుము అని అంటున్నాడు. అంటే ప్రియబిడ్డ, దొంగ ఎలాగైతే రాకుండా గస్తీ నియమింపబడుతుందో, ఏదైనా దేవుడికి విరోధమైన నా మాట నా నోట రాకుండా ప్రభా గస్తీ నియమింపు అని చెప్పి దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ పలుకుతా ఉంది యోబుని గురించి. యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదంట. అంటే మనిషి చేస్తున్న అన్ని పాపాల కంటే ప్రిలరా, నోటితో మనం చేస్తున్న పాపాలు అధికమైనవి. అందుకే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా, క్రూర మృగాలను సైతం సాధు చేయగలుగుతున్నాడు మనిషి, కానీ తన నోటిని తాను సాధు చేసుకోలేకపోతున్నాడు అంటుండే. తపస్కాల సమయంలో ప్రియబిడ్డ, నీ నోటిని నువ్వు దేవునికి సమర్పించినప్పుడు అలసిన వారిని ఊరడించే మాటలు దేవుడు నీ నోటిలో ఉంచుతాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. నువ్వు ప్రవచిస్తున్నప్పుడు ఆ ప్రవచనం శక్తివంతంగా మారుతుంది. యిర్మీయా నోటిని ముట్టినట్టుగా, ప్రభా నా నోటిని ముట్టమని నువ్వు ప్రార్థన చేపిల్లరా. ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు చేశాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా నోటికి నువ్వు కాపు పెట్టుము. ప్రియుడా, ఇలాంటి ఒక శ్రేష్టమైన ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే వాక్యం పలుకుతాంది, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే, ఆత్మలో వర్ధిల్లాలంటే నీ నోటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎప్పుడైతే నోటిని మనం జాగ్రత్తగా వాడుకుంటామో అప్పుడు ఆత్మలో మనం వర్ధిల్లుతాము. ఆత్మలో వర్ధిల్లటం వల్ల అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. ప్రియబిడ్డ, ఈరోజు నోటితో ఉపవాసం చేయటానికి నేను నువ్వు శుద్ధం చేసుకో. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా ఈ తపస్సు కాలంలో నా తండ్రి అయ్యా, నోటితో మేము ఉపవాసం చేయటము మాకు నేర్పించమని అడుగుతున్నాం. ప్రభా, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి ప్రభా. దావీదు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా నోటికి కాపు పెట్టండి. ఏ నిందారోపణలు, అబద్ధాలు తండ్రి ఏవి కూడా మేము మాట్లాడకుండానట్లుగా మా నోటిని శుద్ధి చేయమని అడుగుతున్నాం. యిర్మీయా నోటిని ముట్టినట్టుగా ఒక్కొక్కరి నోటిని మీరు ముట్టండి ప్రభా. యెషయా పెదవులు కాల్చి శుద్ధి చేసినట్లుగా ప్రభా అయ్యా ఒక్కొక్కరిని మీరు శుద్ధి చేయమని అడుగుతున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ప్రకారం శిష్యులకు తగిన నోరు దయచేసి ప్రభా, నోటితో ఉపవాసముండి ఆత్మలో బలంగా ఎదుగుటకు నా తండ్రి మీరే కృపచూపమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడుటకు మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుట అనే వాక్యం పలుకుతుంది. ప్రిలరా, మనం మౌనంగా ఉంటున్నప్పుడు, మౌనంగా ఉంటున్నప్పుడు ఆత్మలో మనం ఎదుగుతాం. కనుక ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో వివేచనతో మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్న మాట జీవము మరణము రెండు కలగజేస్తుంది. కనుక మన ప్రతి మాట ఇతరులకి ఊరటను అనుగ్రహించి ఒక ఔషధం వంటి మాటలాగా, వాళ్ళని ఆదరించే ఒక మాటలాగా దేవుడు మార్చాలని తపస్సు కాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.